మానవత స్వచ్ఛంద సేవా సంస్థ మానవత్వాన్ని చాటుకుంది. ఆపరేషన్ చేయించుకునేందుకు ఆర్థిక స్తోమత లేని గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పోలవరం మండలం కొత్తపట్టిసీమ గ్రామానికి చెందిన పసుపులేటి జీవన కిషోర్కు తాళపూడి మానవత్వ స్వచ్ఛంద సేవా సంస్థ ఆదివారం 10,500 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసినట్లు సంస్థ అధ్యక్షుడు జోడాల వెంకటేశ్వరరావు తెలిపారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ తాళపూడి శాఖ ఆధ్వర్యంలో 4,000 రూపాయలు, మానవత సంస్థ సభ్యులు మైగాపుల దుర్గాప్రసాద్ 2,000 రూపాయలు, సంస్థ గౌరవ చైర్మన్ సింహాద్రి జనార్దన్ 1,000 రూపాయలు, పోకంటి అరుణ సూర్యకుమారి 500, వసంతవాడ ఆనంద్ స్వరూప్ 1,000 రూపాయలు, లంకసాని వరప్రసాద్ చౌదరి 500, డాక్టర్ సాగర్ 1,000 రూపాయలు, మానవత సంస్థ రీజనల్ చైర్మన్ వాసిబోయిన చంద్రయ్య 500 ఆర్థిక సహాయం అందజేశారని సంస్థ అధ్యక్షులు జోడాల వెంకటేశ్వరరావు తెలిపారు. ట్రీట్మెంట్ కొరకు ఆర్థిక సహాయం అందచేయు దాతలు మరింత మంది ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అవసరాల్లో ఉన్న పేదవారిని ఆదుకోవడంలోనూ వైద్య ఖర్చులు అందించడంలోనూ తమ సంస్థ ఇప్పుడు ముందుంటుందని, సంస్థకు సభ్యత్వాలు ఇచ్చి సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు జోడాల వెంకటేశ్వరరావు, సంస్థ మండల కార్యదర్శి సాయన సుబ్బారావు, సంస్థ రీజనల్ చైర్మన్ చంద్రయ్య, సంస్థ మండల పూర్వ అధ్యక్షులు అప్పన్న చంద్రగుప్త, సంస్థ సభ్యులు మైగాపుల దుర్గాప్రసాద్, అడ్డగర్ల సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. మా సాయన్ సుబ్బారావు గారికి, మా ఎక్స్ ప్రెసిడెంట్ గుప్తా గారికి, ప్రజెంట్ ప్రెసిడెంట్ మన మరి అసలాని కార్యక్రమానికి రూపకర్త అయినటువంటి మన జోడాల వెంకటేశ్వరరావు గారికి, మిగిలిన మన పాత్రికేయులకు, మన మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ విరమిస్తుంది. ఈ కార్యక్రమంలో మరి పార్టిసిపేట్ చేసిన మన కొత్తపట్టిసీమ ప్రెసిడెంట్ గారైన దుర్గాప్రసాద్ గారికి, అలాగే అడ్డాల సాయిబాబా గారికి, అలాగే మా మానవతా సెక్రటరీ మన సాయన్ సుబ్బారావు గారికి, మా ఎక్స్ ప్రెసిడెంట్ గుప్తా గారికి, ప్రజెంట్ ప్రెసిడెంట్ మన మరి అసలాని కార్యక్రమానికి రూపకర్త అయినటువంటి మన జోడాల వెంకటేశ్వరరావు గారికి, మిగిలిన మన పాత్రికేయులకు, మన మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ విరమిస్తుంది. మానవత తాళపూడి వారు గోటాల గ్రామం పసుపులేటి వెంకటలక్ష్మి గారు, కుమారుడు రాజేష్కి, జీవన్ కిషోర్కి అటు వైద్య ఖర్చుల నిమిత్తం, గుండె వైద్య ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయలు, మిగిలిన మానవతా సభ్యులు అందరూ కలిసి మొత్తం 10,500 రూపాయలు ఇవ్వడం జరిగినది. మన ఫౌండర్ గారు అయిన రామచంద్రరెడ్డి గారి ఆశయం మేరకు ఉత్తమ సమాజ నిర్మాణమే మానవతా ధ్యేయం, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడమే మానవతా ధ్యేయం. మరి ఆ ధ్యేయాలను మనం లక్ష్యంగా నెరవేర్చాలి. సభ్యులుగా చేరండి, మానవతా చేసే కార్యక్రమాలు మీ వంతు పాత్ర వహించాలని చెప్పి కోరుకుంటాం. దీన్ని ఉపయోగించుకుని మన రీజనల్ చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా వచ్చాను. లేని వాళ్ళకి సహాయం చేస్తూ మరి అదేవిధంగా మరి ఉత్తమ సమాజం కావాలంటే మరి ప్రతి పాఠశాలకు వెళ్ళి మేము మోటివేషన్ క్లాసులు కూడా ఇస్తున్నాం. మరి దాంట్లో భాగంగానే మరి పాలవరం మండలంలో ఉంటే మన మానవత మరి ఎక్స్టెన్షన్ చేయాలండి, అభివృద్ధి అయిపోయింది. ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేయాలంటే మరి మన వెస్ట్ గోదావరిలో మాత్రం 27 మండలాలు ఉన్నాయి, అదే ఈస్ట్ గోదావరి కూడా మరి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామండి. మరి ఎక్స్టెన్షన్లో కూడా భాగంగా పోలవరం మండలంలో కూడా మరి మీరు మేము వెళ్ళి మరి తిరిగా ఉండి మరి పోలవరంలో కూడా కొత్తగా యూనిట్ ఏర్పాటు చేస్తాక మరి అందరూ కూడా సహకరిస్తే మరి ఫ్రేజర్స్ అవునివ్వండి, శాంతి రథాలు అవునివ్వండి, ఎక్కడికో గోపాలపురం కానీ అక్కడికి అవసరం లేకుండా మీ ఊళ్ళో ఇక్కడ అవకాశం ఉన్నట్టు పోలవరంలో కూడా ఫ్రేజర్ ఎవరో డొనేట్ చేస్తానన్నారట, అలాగే వెహికల్ కూడా వాళ్ళు అంటారని అక్కడ తొందరలోనే ఒక యూనిట్ ఏర్పాటు చేసి ఈ మానవత సర్వీసెస్ కూడా మీ మండలంలో ఇంకా విస్తృతంగా పరచాలంటే మరి ఎక్కువ సభ్యులు చేరాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి మన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చెప్తూ విరమిస్తున్నాం. మరి ఇది ఫండ్ క్యాంపెయిన్ ద్వారా అందరి ద్వారా కూడా తెలియజేసుకుని మరి ఇది కూడా క్లౌడ్ ఫండింగ్ ద్వారా కూడా జరుగుతోంది. చాలామంది మా మిత్రులందరూ కూడా వాట్సాప్ ద్వారా తెలియజేశాము, అదేవిధంగా ఫోన్పే గూగుల్ పే ద్వారా కూడా వాళ్ళందరూ కూడా అమౌంట్లు వేస్తూ ఉన్నారు మరి వచ్చినటువంటి అకౌంట్కి. మరి అంతా కూడా అమౌంట్ అంతా కూడా ఉపయోగించుకుని మరి బాబుకి గుండె సంబంధిత ఆపరేషన్ జరగాలని చెప్పి మేము కోరుకున్నాం. అదేవిధంగా మరి 12 సంవత్సరాలు లోపు ఉన్నట్లయితే మరి విజయవాడలో మహేష్ బాబు గారు ఇచ్చేటువంటి సహాయం ఉంటుంది, అది మరి దానికి ఎలిజిబిలిటీ ఉందా లేదన్నది అది కూడా కనుక్కుంటాము, మేము కూడా కనుక్కుంటాం. అదేవిధంగా మీడియా మిత్రులు